గైస్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో నీ వీడియో పోస్ట్ చేసే టైంకి వినాయక చవితి కూడా అయిపోయి ఉంటుంది సో అది ఇది వినాయక చవితి ముందు రోజు వీడియో అండి సో ఇక్కడ నేను వినాయక చవితికి కావాల్సిన పాలి పూజ సామాన్లు అవన్నీ తెచ్చేసుకున్నాను అన్నమాట ముందు రోజు మార్నింగే తెచ్చేసుకొని ఇంకా మార్కెట్ నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ పూజ రూమ్ అది క్లీన్ చేసుకొని అలాగే ఫ్రూట్స్ నెక్స్ట్ పూజ సామాన్లు పాలి ఇవన్నీ అంటే పూజలో పెట్టాల్సినవన్నీ కూడా ముందు రోజే ఇలా కడిగేసుకుంటున్నాను అనమాట సో పనుల్లో వేసి అన్నీ కడిగేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటున్నాను సో పూజ టైంకి అలా తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టడానికి ఈజీగా ఉంటుంది సో అప్పుడే కడుక్కోవాలంటే కుదరదు కదా సో ముందు రోజే నేను అవన్నీ అరటాకులు మామిడాకులు పత్రి ఫ్రూట్స్ ఇంకా ఏమేమి తెచ్చాము అన్నిటి మీద అన్నీ కడిగేసి మిగతా అన్నిటి మీద నీళ్లు పసుపు నీళ్ళు అవన్నీ జల్లేసి రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట సో అది సో ఇంకా పూజ రూమ్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నానండి సో ఫోటోలకి కలశానికి ఐ మీన్ పేటకి నెక్స్ట్ పాలికి వీటన్నిటికీ కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ప్రసాదాలు చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి ఎలా కలశం పెట్టుకుంటానో వినాయక చవితికి కూడా అలాగే కలశం పెట్టుకుంటాం సో మేమే కాదు మేము మా అమ్మగారు వాళ్ళందరం కలశం పెట్టుకుంటాం అన్నమాట సో చాలామందికి తెలియదు పెట్టుకోరు సో మాకైతే ఆనవాయి ఉందండి ఇంకా పూజ రూమ్ పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి ఇంకా గుమ్మానికి పసుపు కుంకాలు మామిడాకులు సో ఇవన్నీ నాకు ముందు రోజు అస్సలు చాలా బిజీ ఖాళీ లేదు సో వినాయక చవితి రోజున మార్నింగ్ లేచిన వెంటనే ఓన్లీ వంటలు మాత్రమే ప్రసాదాలు మాత్రమే చేయడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ చూసుకోవడం కుదరదు కాబట్టి నేను ముందు రోజే ఇవన్నీ పనులు చేసేసుకుంటున్నాను అనమాట సో అలాగే ఇక్కడ పూజ సామాగ్రి కూడా క్లీన్ చేసేసి వీటిలన్నిటికీ కూడా పసుపు కుంకాలు బొట్లు పెట్టేసాను సో ఇప్పుడు టైము 10 అలా అవుతుంది నైట్ మళ్ళీ ఇక్కడ ముగ్గు కూడా వేసుకుంటున్నాను నైటే మార్నింగ్కి కుదరదని సో అది ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వినాయక చవితి రోజున ఎర్లీ మార్నింగ్ 4కి అలా లేచాయి అనమాట సో అది సో లేచి ఇంకా బాల్కనీలో ఒక 5 మినిట్స్ అలా ఇంకా నుంచొని మనకి మత్తు వదులుతుంది కదా సో అలా నుంచొని ఇంకా ఫ్రెష్ అయిపోయి వంటలు అవి స్టార్ట్ చేశాను 5కి అలా ఎర్లీ మార్నింగ్ 5కి వంటలు స్టార్ట్ చేశాను ఇక్కడ ఒక పక్క పాలు ఒక పక్క కేసరి సో అలా పెట్టాను నేను 11 రకాల నైవేద్యాలు వండానండి సో ఏమేమి వండాను తర్వాత చెప్తాను సో 11 రకాలు పెట్టాను అనమాట వినాయకుడికి ఎప్పుడు వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి 9 రకాల నైవేద్యాలు పెడతాను సో ఇప్పుడు అనుకోకుండా 11 వచ్చేసింది సో పెరిగితే మంచిదే కదా అలాగా ఇక్కడ ఒక పక్క గ్రైండర్లో పిండి బూర్లు పిండి అక్కడ మిక్సీలో గార్లు పిండి సో అలాగా ఇక్కడ కిచెన్లోనేమో ఆరిదాం సో లోపలికి హాల్లోకి కిచెన్లోకి తిరుగుతూ అలా వంట చేస్తూ ఉన్నాను అనమాట సో అది ఇది తెలుసు కదా పాల తాలికలు చేస్తున్నాను సో తాలికలు అవి చేసి పెట్టేసుకున్నాను అనమాట సో మనకి ఒక పక్క నుంచి అవుతుంది ఒక పక్క నుంచి ఇక్కడ కూర్చొని వేరే ప్రసాదానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేస్తే కనుక పులిహార నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం అన్నమాట సో రెండు అంటే ఒక్కసారి రైస్ ఎక్కువ వండేసుకుంటే అది పులిహారానికి దద్దోజనానికి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా సో అలా అన్నమాట ఇంకో పక్క నుంచి ఇంకా వంటలలో అవుతుంది కదా సో ఇప్పుడు పూజ రూమ్లోకి వచ్చేసి నేను ఆ పాలి అది కట్టుకుంటున్నాను సో చూస్తున్నాను నాకు తెలియదు కదా సో మా హస్బెండ్కి అక్కడ నుంచి ఉంటే కరెక్ట్గా కడుతున్నానా లేదా ఈక్వల్గా ఉందా లేదని చెప్పి అడుగుతున్నాను సో అది ఇంకా వంటలు అవి సగం వరకు అది ఫినిష్ అయిపోయింది సో ఇంకా బూర్లు బ్యాలెన్స్ ఉంది సో అది ఇక్కడ పూర్ణం బూర్లు అది చేస్తున్నాను ప్రసాదాలు అయితే ఫైనలీ అన్నీ రెడీ అయిపోయింది సో మీకు చూపిస్తున్నా చూడండి పాల తాలికలు గారెలు సేమ్యా నెక్స్ట్ ఇది వచ్చేసి శనగలు సో పులిహార ఇలాగా ఇది నిండా నాకు గుర్తులేదు కేసరి సో అది చాలా స్పీడ్గా చేసేసాను పూర్ణం బూర్లు అంటే స్పీడ్గా అంటే మ్యాక్సిమం ఒక 9:30 కల్లా నాకు వంటలు అయితే ఫినిష్ అయిపోయింది దద్దోజనం సో అది పరవన్నం అదే చక్కెర పొంగలి అంటారు కదా సో పాలన్నం ఇంకా అటుకులు శనగపప్పు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా కొబ్బరి అంటే సో అది ఇంకా కుడుములు మెయిన్ వినాయకుడికి ఇష్టమైనవి పాల తాలికలు కుడుములు అంటే చాలా ఇష్టం కదా సో నేను ఇంపార్టెంట్గా అవి రెండు అయితే చేశాను సో ఇంక ఇక్కడ అరిటాకులు అన్నీ కూడా ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నాను నైవేద్యాలు అన్నీ కూడా దేవుడికి పెట్టాలి కదా సో ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వచ్చేసి నేను అవన్నీ చేసి పెడుతున్నాను అనమాట సో అన్నీ పెట్టినా లేదని చాలా సార్లు కౌంట్ చేసుకుంటున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో మా హస్బెండ్ వచ్చేసి వ్రత కథ అది సంకల్పం అవన్నీ చదువుతున్నారు సో నేను పక్క నుంచి పూజ చేస్తున్నాను అనమాట సో అది కొంచెం పూజ రూమ్ చిన్నది వల్ల సో ఆయన నా బ్యాక్ సైడ్ పక్కన కూర్చొని చదువుతూ ఉన్నారు సో ఆయన చదువుతూ ఉంటే నేను పక్క నుంచి చేస్తూ ఉన్నాను
సో లక్కీగా ఈ పండగకి మా హస్బెండ్ ఉన్నారు, అంటే ప్రతి పండగకి కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో ఒకవేళ హాలిడే అయినా సరే ఆఫీస్కి వెళ్ళిపోతారు అన్నమాట, ఏదో ఒక వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు పూజ టైంకి కొంచెం ఫ్రీ ఉన్నారు, పూజ అయిపోయాక కూడా ఆయన మీటింగ్కి వెళ్ళిపోయారు. కరెక్ట్గా పూజ అయ్యాకే కాల్స్ వచ్చింది. సో అది ఇప్పుడైతే నేను చాలా సాటిస్ఫైగా పూజ చేసుకున్నాను. సో ఇంకా నా లంచ్ అయితే ఇదండి, లంచ్ సరికి 2 అయిపోయింది. సో ప్రసాదాలు అవన్నీ ఉన్నాయి కదా, సో ఇదే మాట నా లంచ్. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. సో మీరందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను, 11 రకాల నైవేద్యాలు పెట్టాను వినాయకుడికి. సో మేమైతే 3 డేస్ ఉంచుకుంటాం, 3 రోజున నేను కలుపుతాను. సో చాలామంది ఫస్ట్ డే లేదంటే 3 డేస్ అలా ఉంచుకుంటారు కదా, సో మేమైతే 3 డేస్. నెక్స్ట్ మాకు కలశం కూడా ఉంది. ఈ 3 రోజులు మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల పూజలు అవన్నీ ఇంకా కామనే కదా. సో అది నేను 11 రకాలు ఏముండేను అంటే పూర్ణంబూర్లు, గారెలు, పులిహోర, సేమ్యా, పరవన్నం, శనగలు, దద్దోజనం, కేసరి, ఆరిది, కుడుములు ఇంకా రెండు ఏదో ఉన్నది, ఏదో మిస్కుంటాం సేమ్యా, ఇంకా అటుకులు, శనగపప్పు ఏదో ఉందబ్బా, సేమ్యా, కుడుములు, ఇంకా అలాగా 11 ఉండేను, నాకు గుర్తు కూడా రావట్లేదు. సో అది నా పూజ అయితే చూసా కదా నేనైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానండి. సో అది నాకు అంటే ఇలా చేసుకోవడం చాలా ఇష్టం, ఎందుకు ఇన్ని ఎక్కువ వంటలు అని చెప్పి చాలామంది అంటారు. బట్ ఇలాగ అంటే ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకుంటారు. సో నాకైతే ఇలా చేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. సో నా మ్యాక్సిమం నా వీలైనంత వరకు నా కోపకున్న వరకు నేను ఇన్ని నైవేద్యాలు అయితే నేను చేయగలిగాను. సో అది ఫస్ట్ నుంచి కూడా ఇలాగే చేస్తాను. సో అదే గైస్, నా పూజ మీకు ఎంతవరకు నచ్చిందో, నేను ఏదైనా మిస్టేక్ చేసింది నేనైతే చాలా చాలా అలసిపోయాను. అంటే నాది జస్ట్ ఒక లాస్ట్ వీక్ 2 వీక్స్ అవుతుంది వరలక్ష్మి వ్రతం చేసి. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేసాను, చూడలేని వాళ్ళు ఎవరంటే చూడండి నేను ఎలా చేసుకుంటాను అన్నది. ఏంటంటే ఒక 2 వీక్స్ ఒక 1 వీక్ అలా అవుతుంది. బట్ మళ్ళీ నేను పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని అవన్నీ బుట్లు అవి పెట్టుకొని మళ్ళీ అదంతా కామనే, అంటే ఎక్కువ గ్యాప్ వస్తే క్లీన్ చేసుకోవచ్చు, బట్ 1 వీక్ అయినా సరే నేను అవన్నీ చేసుకోవడం వల్ల బాగా స్ట్రైన్ అయిపోయాను. ఈ వంటలు ఇవన్నీ చేయడం ఎర్లీ మార్నింగ్ 4 అలా లేచి చాలా చాలా అలసిపోయాను అనమాట. నిన్నటి నుంచి అంటే ముందు రోజు మార్నింగే మా హస్బెండ్తో మార్కెట్కి వెళ్ళి పూజ సామాన్లు అన్నీ కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను. ఎందుకంటే మనకి మరి రేపు మార్నింగ్ అంటే ఈరోజు నైట్ అంటే అస్సలు పెట్టుకోకూడదు. నేను ముందు రోజు మార్నింగ్ వెళ్ళి తెచ్చేసుకొని ఇంకా హెడ్ బాత్ అది చేసేసి హౌస్ అంతా క్లీన్ చేసుకొని పూజ రూమ్ క్లీన్ చేసుకొని ఇంకా నైట్ 12 వరకు ఇంకా తెల్లవారితే వినాయక చవితి అనగా నైట్ వరకు ఇంకా ఫుల్ పని ఉంటుంది నాకు. అదేంటో తెలియదు కానీ క్లీన్ చేస్తూనే ఉంటాను, చేసిందే చేస్తూ ఉంటాను. ఇంకా అవన్నీ చదువుకోవడం, చూసుకోవడం, పూజలు ఏమైనా పెట్టడం మర్చిపోయాం అవన్నీ చూసుకోవడమే సరిపోతుంది అన్నమాట. సో అదే శారీ అండ్ జ్యువెలరీ కలెక్షన్ లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇది మా ఓన్ కలెక్షన్ అండి, ఆరల్ డిజైన్స్ కలెక్షన్. సో ఈ శారీ జ్యువెలరీ దాంట్లోదే. సో నేను ఓన్గా సేల్ చేస్తున్నా, సో నా ఓన్ బిజినెస్. సో నేను చాలాసార్లు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను. సో వన్ సెకండ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేస్తే కనుక ప్లీజ్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా నా వీడియోస్ అసలు వెళ్ళట్లేదు, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. డే బై డే
వ్యూస్ అంటే డే బై డే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ వ్యూస్ అస్సలు రావట్లేదు. ఎందుకు అంటే కొన్ని మీడియా ఛానల్స్ వీడియోస్ ఎక్కువగా వెళ్తున్నాయి, వాళ్ళే వెళ్తున్నాయి. సో మా ఓన్ యూట్యూబర్ క్రియేటర్స్ది ఎక్కువగా వెళ్ళట్లేదు అన్నమాట, ఓన్ క్రియేటర్స్ది ఎక్కువగా వెళ్ళట్లేదు. సో ఇదొకటి అయిపోయింది. అందరికీ యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి అది తెలుస్తుంది. సో అది నేను ఎందుకు యూట్యూబ్ చేస్తున్నాను అని చాలామంది అనుకోవచ్చు. దానికి రీజన్ ఉంది, నేను టైం వచ్చినప్పుడు దానికి చెప్తాను. సో అది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక కింద బెల్ ఐకాన్ అది క్లిక్ చేయండి, అప్పుడైనా నా వీడియోస్ మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఛానల్సే వెళ్తున్నాయి అవే వెళ్ళేటట్టు చేస్తున్నారు. యూట్యూబ్లో చాలా వరకు రూల్స్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అన్నమాట. సో మా నార్మల్ మా ఓన్ క్రియేటర్స్ లాంటివి వెళ్ళట్లేదు చాలామందికి. సో అదొక ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్, మీరు ఎంతమంది వినాయక చవితి చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. సో ఇంకా ఈవినింగ్ పూజ కూడా చేసేసుకుంటున్నాను. ఓకే గాయ్స్, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేస్తారనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.